మన పేరెంట్స్ ముసలాళ్ళు అయిపోయారు, ఆస్తి మన పేరు మీద రాసేశారు, ఇంకా వాళ్ళని రోడ్డు మీద పంపించేసి వదిలేసినా కూడా అడిగే దిక్కు లేదనుకునే వాళ్ళకి ఒక సెక్షన్ ఉంది, ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం. అందులో సెక్షన్ 23 ప్రకారం సీనియర్ సిటిజన్స్కి సరైన బేసిక్ ఇమ్యూనిటీస్ ఇవ్వకపోయినా కూడా, వాళ్ళ వెల్ఫేర్ చూడకపోయినా కూడా ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకునే అధికారం వాళ్ళకుంది. అలాగే వాళ్ళని కానీ నెగ్లెక్ట్ చేసినట్లయితే, వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ బాధ్యతలు విధించినట్లయితే ఆ పిల్లలకి జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకొని కొంపలో కూర్చోవలసి వస్తుంది. మనం పిల్లం మాటలేనో భర్త మాటలేనో మన పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే, అలాగే సీనియర్ సిటిజన్స్ కొడుకు దగ్గర మాత్రమే కాదు కూతురు దగ్గర నుంచి కూడా మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునే అధికారం వాళ్ళకుంది. కాబట్టి అనాథాశ్రమాల్లోనో లేకపోతే రోడ్డు మీద తల్లిదండ్రులను వదిలేయాలనుకునే నీచమైన ఆలోచన ఉన్న పిల్లలు దాన్ని వదిలిపెట్టండి. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదువులు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వింద్రవేమా అని వేమన మహాత్ముడు ఏ రోజో చెప్పాడు. మరి నాయన, మనం బతికుండగా మన తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చారంటే అట్టటి పిల్లలు ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే. కాబట్టి అది జ్ఞానం తెచ్చుకోండి. మన పిల్లలకు తాత తల్లి తాత అమ్మమ్మ నానమ్మ ఇచ్చే జ్ఞానం ఇంకెవ్వరు ఇవ్వలేదు.